వాడకూడదు. ధర్మం అంటే సనాతన ధర్మం ఒకటి, మిగిలిన మతాలు ఇంకా మాట్లాడితే ఇట్స్ డెకోటింగ్ రిలీజియన్స్. కాబట్టి హిందువులు కళ్ళు తెరుచుకోవాలి. అన్నీ ఒకటంటే నేను చాలా స్ట్రాంగ్ గా చాలా సార్లు చెప్పాను, చెప్పు తీసుకోవడం. అసలు అలా పోల్చకూడదు. వీళ్ళ అదేదో సామెత తెలుసా తెలుగులో? ఆయన కాదు సార్, నేను చెప్తా తెలుగులో మంచి సామెత ఉంది ఏంటంటే, కాళిదాస్ కవిత్వం కొంత, ప్రేమదాస్ అదన్నమాట. కాబట్టి వీళ్ళ పైత్యం మనకొద్దు, ప్రాక్టికల్ గా చూడాలి, ప్రాక్టికల్ గా చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం. క్రైస్తవం శాంతి మతం అవునా, క్రైస్తవం ప్రేమ మతం అవునా? కాదు. నిజంగా క్రైస్తవం ప్రేమ మతం అయితే ప్రపంచంలో ఆయుధాలు ఎక్కువ తయారు చేసే దేశాలు ఏవి? మీది ప్రేమ మతం కదా, మీకు ఆయుధాలు ఎందుకురా? యుద్ధాలు మొదలెట్టేది మీరే, ప్రపంచంలో రెండు ప్రపంచ యుద్ధాలకు కారణం మీరే. ఎనాలిసిస్ చేయండి, గుడ్డిగా ఎందుకున్నాం మనం? పరిశీలన చేయమని అదే కృష్ణ భగవానే చెప్పాడు భౌతికీత. ఏం చెప్పాడు భౌతికీత అంతా చెప్పి నాయన అర్జున నేను చెప్పా అని చెప్పాడు. విమర్శన కావ్యము ఇది ఫ్రీడమ్. స్వామి చెప్పండి, ఇలా సోషల్ మీడియా మనం ఫైట్ చేసే కంటే చర్చ దేశవ్యాప్తంగా చర్చ పెట్టి సత్యం అని తేలిస్తే అన్ని మతాల మీరు మహాభారతం చదివారు లేదు నాకు తెలియదు. మహాభారతంలో భీష్ముడు చెప్తాడు, ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. నువ్వు ఎవరిని కొట్టక్కర్లే, ఎవరిని తిట్టక్కర్లే, నువ్వు బలం ఉంది. మీకు చిన్న ఉదాహరణ ఇస్తా, 100 మంది హిందువులు ఉండే చోట ఓ ముస్లిము ఓ క్రిస్టియను హ్యాపీగా జీవించగలదు, కావాలంటే మైక్ పెట్టుకుని అతని యొక్క ప్రార్థన చేసుకోగలదు. దీనికి రివర్స్గా ఒకసారి ఊహించగలరా? బెంగాల్ ఏమిటి, వరంగల్ కాదా? వరంగల్ 1 ఇయర్ క్రితం, వరంగల్లో 1 ఇయర్ క్రితం సత్యనారాయణ శర్మ పొద్దున్నే మైక్ పెట్టాడు, చంపేశాడు. అదే పెద్ద విషయమేం కాలేదు. ఆసిమ పెద్ద విషయం అయింది, కానీ వరంగల్లో 9 నెలల పాప పెద్ద విషయం కాదు. అదే అది అబద్ధమైనప్పటికీ అంటే సెలెక్టెడ్ సెక్యులరిజం. మన సామాజిక వేత్తలు కులం ఆధారంగా మతం ఆధారంగా దయ చూపిస్తారు. వాడు మనిషిరా, దొంగే ఉన్నా దొంగే. మొన్న మన కేసీఆర్ గారు చుట్టాలు, ఆయన ఎంపీ గారు ఏం చెప్పారు, మనకు కానీ పవర్ ఉండుంటే యాక్కు మిమ్మల్ని రక్షించుకుని ఉండేవాళ్ళం అన్నారు. యాకూబ్ మేమన్ ఎవరండి? యాకూబ్ మేమన్ ఒక తీవ్రవాది, ఓ తీవ్రవాది రక్షించుకుని ఉందాం అని ఒక ఎంపీ చెప్పాడంటే ఇక ఎక్కడున్నాం మనం? కాబట్టి హిందువులు ముందు భ్రమంలోంచి బయటపడాలి, అన్నీ ఒకటి కాదు అనే సత్యం తెలుసుకోవాలి. అలాగే నేను చెప్పిందని మరొక సమాధానం ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నిలబడ్డమే అవసరం. మనం గర్వంగా తల ఎత్తి నేను హిందువునే, నువ్వు నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తా. దీనికి ఇంకా బాగా చెప్పాలంటే మీ ఊరికి మా ఊరు ఎంతో నో డౌట్. ఏమి లేదండి, మనం నదిలో నీరు ప్రవహించే వైపు ఈదడం చాలా సులభం, కానీ దీన్ని నేను చేసేటువంటిది ఏంటి, ఏటికి ఎదురేది. కాబట్టి స్వామి వివేకానంద కాలం నుంచి ఈ క్రైస్తవ పుట్టుక నుంచి అదే పుట్టుక, వాళ్ళ పుట్టుకే అలా పుట్టారు, కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తూనే ఉంటారు. అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్త జాగరూకతతో పనిచేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తున్నారో వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక అడిగారు కదా జాగ్రత్తలు అని, సో ఐ ఫుల్లీ డిపెండ్ ఆన్ లార్డ్. రక్షింపకున్నాను రక్షకులెవరింకా,
రామచంద్ర. కాబట్టి ఈ దౌర్భాగ్యుల మధ్యలో మనం తిరుగుతున్నప్పటికీ కూడా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడూ కాపాడుతుంది. ఈ వివాదం మీద ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఒక గంటసేపు చర్చా కార్యక్రమం, ఆ చర్చా కార్యక్రమం పెట్టడానికి ముందు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు రైల్లో రాలేదని కూడా ఒక ముద్ర వేసింది. అదే పెద్ద విషయం ఏమి కాదండి. ఎవరైతే ఇప్పుడు మీకు అర్థమేలా చెప్పాలంటే, మీ ఇంట్లో దొంగతనం జరిగింది, మీరు కదా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. వేరే వ్యక్తి వచ్చి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందో రోడ్డు మీద దొరుకుతున్నాడు, ఎవరింట్లో దొంగతనం జరిగిందో వాడు బయటకు రాదు కదా. మీ ఇంట్లో దొంగతనం జరిగింది, మీరు కదా రోడ్డు మీదకి రావాలి, స్టేషన్కి రావాలి కదా. కాబట్టి దొంగతనం జరగలేదు అనేది మనకు అర్థమవుతుంది, మీరు డ్రామా చేస్తుందని అర్థమవుతుంది. కాబట్టి అసలు దొంగతనమే జరిగినప్పుడు దాని గురించి డిస్కషన్ ఏమండి వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందేంటి? అదే సాగుతుంది, పని లేని వాడు పెళ్ళిని పిలిచి తలగొరి అది కాదు. ఇప్పుడు సామాజికంగా చూస్తున్నా, ఆర్థికంగా చూస్తున్నా, రాజకీయంగా చూస్తున్నా, ఇతర మతాలతో చూస్తే మనం చాలా నిలబడుతున్నాం, అనుభవపడి వస్తున్నాం. వాళ్ళ వెనకాల శక్తులే ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ మనం ఇప్పుడు ఈ మధ్య చైతన్యం పెరిగింది కానీ మీరు ఒక వ్యక్తిగానే తెలుగు రాష్ట్రాల్లో ఇది పరుస్తారు. దీనికి మీకు ఉన్నటువంటి మిమ్మల్ని అనిపించే శక్తి ఇప్పుడు చెప్పినగా దైవీ శక్తి దర్శక్ అంతే దర్శక్ అందుకని సమాధానం లేదు. వాళ్ళకంటే వాళ్ళ వ్యాపారం కాబట్టి వాళ్ళకి ధనము రాజకీయము ఈ పలుకుబడి ఇవన్నీ కావాలి. నాది ధర్మరక్షణ కోసం చేసేటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఏది మొదలైనా ఒకరితోనే మొదలవు కదా. కాబట్టి నా ఉద్దేశము ఈ ఉద్యమము దేనికి, హిందువులు జాగ్రత్తగా కావాలి, హిందూ హిందూగా ఉండాలి, హిందూ హిందూగా ఉండాలి. ఇప్పుడు కొంచెం కటువుగా చెప్తే హిందువు నపుంసకుడిగా ఉంటాడు. తప్పట్లేదు స్వామి, మీరు చెప్పిన ధర్మజాగరణ వాస్తవంగా ఆ ధర్మజాగరణకు మన హిందూ వ్యవస్థలో ఒక క్రమం ఉంది. మఠాధిపతులు పీఠాలు వచ్చి వారు కేవలం మఠాలకి పీఠాలకు అధిపతి కేవలం పరిమితం అయిపోయి సమాజాన్ని పట్టించడం మారు. అటువంటి బాధ్యతను ఇలాంటి వ్యక్తులు చేపట్టాలి. అదే కనుక వాళ్ళు కనుక విశ్వంగా ధర్మజాగరణ చేస్తే ఇంకా మన ధర్మం పులసులు కనుక ఇంకా ఎక్కువ అవకాశం, వారి మౌనం మన ధర్మానికి శాపం కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఆంగ్లంలో చెప్పారు కదా, ద వరల్డ్ గెటింగ్ కాయటిక్ సిచ్యువేషన్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ బికాస్ సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. కాబట్టి ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఒక గిరి గీసుకుని ఇంకొకలా చెప్పాలంటే, నేను ఒకరిని అడిగాను ఎంత జరుగుతుంది ఇంత పెద్ద మఠాలనే మీరు ఏం చేస్తున్నారు అంటే, ఆయన కొంచెం నిస్సిగ్గుగా చెప్పాడు, ఎస్ వీఆర్ ఆఫ్టర్ కంఫర్ట్స్ అన్నాడు. మేము సుఖాల వెనకాల ఉన్నాము, అంటే ఈ కంఫర్ట్స్ పోతాయనేటువంటి టైం టు టైం అన్ని జరగాలని సౌ ఆ యొక్క ఫెసిలిటీస్ వాట్ ఎవర్ మేబీ దే ఆర్ ఇన్ ద ఫిజికల్ బాడీలీ కాన్షియస్ నాట్ ఇన్ స్పిరిచువల్ కాన్షియస్. అందువలన దేశం ఎట్లా పోతే ఏమిటి, ధర్మం ఏమైపోతే ఏమిటి, మేము భయం ఉన్నాం కదా అనేటువంటి స్థితిలో రేపు ధర్మమే నశిస్తే ఇల్లు నశిస్తారు అన్ని అది తెలియకే కదండి, అది తెలియకే కదా. అందుకనే శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఇదం క్షాత్రం ఇదం బ్రహ్మ, బ్రహ్మతేజం క్షాత్రవీర్యం, ఈ రెండు కావాలి. ఇప్పుడు రెండు లోపించినాయి, ఇవి రెండు లోపించినాయి కాబట్టి ఇప్పుడు ఒక ఏనుగుని ఓ కుక్క బెదిరించడం అంటే అది చాలా ఫన్నీ విషయం. సనాతన ధర్మం ఏనుగులండి, ఈ కుక్కలన్నీ మొరుగుతున్నాయి. ఎందుకు మొరుగుతున్నాయి? ఆ ఏనుగు తన శక్తి తను తెలుసుకోలేదు. ఓ తాడు కట్టి చిన్న తాడు ఇట్లా మాది తాడు కట్టి ఏనుగుని బంధించేస్తే ఏనుగు నేను బందిని అని ఫీల్ అవుతుంది. వాస్తవా కాదుగా, పెద్ద గొలుసుని తెంపుకోగలరు కానీ మానసికంగా ఆ బానిస లక్షణం వచ్చింది, ఆ బానిస సంఖ్యలు తెంపాలని నా ప్రయత్నం. స్వామి, ఇప్పుడు మీరు చేసిన ధర్మ చేస్తారు నేను 2004లోనే ఇస్కాన్ నుంచి బయటకు వచ్చేసాను.
కాబట్టి నేను అన్నీ మీరు గమనించవచ్చు, నేను శివాభిషేకం చేస్తుంటాను, హరే కృష్ణ మాత్రం కాదు అందరితో హరహర మహాదేవ్ అనిపిస్తుంటాను. సో ఐ బిలాంగ్స్ టు ఆల్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్. స్వామి అంటే మీకు ఇస్కాన్తో సంబంధం లేనప్పటికీ ఇస్కాన్లో చూసినటువంటి ఒక ధర్మ ప్రవాహం కాబట్టి ఒక చిన్న విమర్శ, మన వాళ్ళే చాలా మంది పరమతస్థుల కంటే కూడా మన వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారు. ఈ విమర్శలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ చాలా